కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు నారాయణపేట జిల్లా కృష్ణవారధి వద్ద తెలంగాణలోకి అడుగు పెట్టనుంది రాహుల్ పాదయాత్ర. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 రోజుల పాటు యాత్ర సాగనుంది. 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహిస్తారు. రేపు తెలంగాణలోని గుడెబల్లూరు వరకు పాదయాత్ర చేసి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఈ నెల 23 నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతుంది. నిన్నటి వరకు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా దేవసుర్గు మీదుగా శక్తినగర్ దాటుకుంటూ కృష్ణ బ్రిడ్జ్ మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం వాసునగర్ అంటే కృష్ణ బ్రిడ్జి అనంతరం కర్ణాటక బార్డర్ బంధాలను తెంచుకొని తర్వాత వాసునగర్ ప్రాంతాన్ని తెలంగాణ గడ్డపై రాహుల్ గాంధీ పాదయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నాడు. అయితే అందుకు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధం చేశారు. దాదాపు 100,000 మంది పైగా కార్యకర్తలు ప్రజలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేసి రాహుల్ గా నేతకు వాళ్ళ నేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాటు చేశారు. 23న ప్రారంభమవుతున్న పాదయాత్ర దాదాపు అంటే వాసునగర్ నుంచి కర్ణాటక తర్వాత ఇక్కడ ప్రారంభమైన యాత్ర వాసునగర్ నుంచి దాదాపు 6 కిలోమీటర్లు అంటే ముక్తల నియోజకవర్గంలోని గూడెబల్లూరు ప్రాంతానికి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం దీపావళి పండుగ సందర్భంగా పాదయాత్రని విరామం 3 రోజుల పాటు విరామం ప్రకటించేసి తర్వాత 27 నుంచి ఇదే ప్రాంతం గూడెబల్లూరు ప్రాంతం నుంచి మళ్ళీ పాదయాత్ర కొనసాగించనున్నాడు. అయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల పాటు 7 పార్లమెంటు స్థానాలు 16 నియోజకవర్గాల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ నేత పాదయాత్ర కొనసాగుతుంది. అయితే అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభమవుతున్న ఈ పాదయాత్ర ఇక్కడ 5 నియోజకవర్గాల మీదుగా అంటే నారాయణపేట జిల్లాలో మొదలుకొని అనంతరం దేవరకద్ర తర్వాత మహబూబ్నగర్ అనంతరం జడ్చల్ల నియోజకవర్గం మీదుగా షాద్నగర్ నియోజకవర్గాన్ని చేరుకొని ఆ తర్వాత 30వ తేదీనాడు హైదరాబాద్లో పాదయాత్ర అడుగుపెట్టబోతుంది. ఇక్కడ పాదయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు తెలంగాణ రాష్ట్ర నాయకులతో పాటు అంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గత 15 రోజుల నుంచి అన్ని ఏర్పాటు చేసి అన్ని బాధ్యతలు ఆయా రాష్ట్ర నాయకులకు బాధ్యతలు అప్పచెప్పడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కార్యకర్తలు నాయకులు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు క్యూ కట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా రాహుల్ యాత్రని కొనసాగించాలి, ఎక్కడెక్కడ రూట్ మ్యాప్ అంటే ఎక్కడెక్కడ పాదయాత్ర సమావేశాలు నిర్వహించాలి, ఇక్కడ బస చేయాలని ఏర్పాట్లు మొత్తం పర్యవేక్షించే విధంగా నాయకులకు అందరికీ రాష్ట్ర నాయకులకు సీనియర్ నాయకులకు అప్పచెప్పడంతో అందరూ ప్రతిరోజు ఇక్కడ పర్యవేక్షిస్తూ అందరికీ కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు ఎన్ని అంతర్గత విభేదాలున్నా అవి పక్కన పెట్టేసి పాదయాత్రను విజయవంతంగా చేపట్టాలి, రాహుల్ నేత శభాష్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో చేయాలనే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అందరు సన్నద్ధమై అన్ని ఏర్పాట్లు మునిగిపోయారు. 23న చేపట్టబోతున్న పాదయాత్ర ఏ విధంగా ఘనం పలుకు ఏ విధంగా స్వాగతం పలుకుతారు, అయితే రాహుల్ పాదయాత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా విజయవంతంగా చేస్తారనేది మనం వేచి చూడాల్సిందే. కర్ణాటక బార్డర్ రాష్ట్రం నుంచి కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5.